शिरडी साई परतिसाई दिव्य कथा। దేవుడిచ్చిన వరాలు తప్పకుండా ఫలిస్తాయి. మరైతే పరమేశ్వరుడిచ్చిన వరం ఫలించిందా టీచర్? ఈశ్వరుడే వారి మూడో సంతానంగా పుట్టారా టీచర్? పుట్టారా అనకూడదు, జన్మించారా అనాలి. సర్లే, జన్మించారా టీచర్? ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చినట్లుగానే దేవగిరమ్మ మూడోసారి కూడా గర్భం ధరించారు. అప్పుడు ఓంకార రుద్రాయ నమః, ఓంకాలాయ నమః, ఓంకాలకంఠాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కైలాసవాసాయ నమః, ఓం పార్వతీ వల్లభాయ నమః, ఓం పశుపతేయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః. ఓం నిరూపాక్ష. సాక్షాత్ సర్వేశ్వరుడే మన ఇంట్లో తృతీయ సంతానంగా జన్మిస్తాడని వరమిచ్చారండి. వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కన్యాదానమిచ్చుటికి ఒక కుమార్తె మనకు సంతానంగా జన్మిస్తారని సాక్షాత్తు ఆ పార్వతీదేవి వరమిచ్చారండి. ఓం విరూపాక్షాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః. తమ్ముడే పుడతాడు బాబు, అలాగని శివుడే వరమిచ్చాడు. ఓహో, పరమేశ్వరుడు కూడా వరమిచ్చారా? అవునండి, అది ఊహ కందనిది, అనిదర సాధ్యమైనది, అఖండ వరప్రసాదమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి మన ఇంట్లో మన తృతీయ సంతానంగా జన్మిస్తాడని ముల్లోకాలు స్తుతించే విధంగా దైవ స్వరూపుడుగా విశ్వమంతటా తన ఖ్యాతిని వెదజల్లుతాడని వరమిచ్చారండి. చూసావా చూసావా, అమ్మ కూడా తమ్ముడే పుడతాడని చెప్పింది. వద్దు, ఏమా తిను. ఏమండి, ఏమిటిది, ఏమైంది? అర్ధంతరంగా పూజ మాని ఎక్కడికి బయలుదేరారు? పార్వతీ పరమేశ్వరులు నీకు దర్శనమిచ్చినది నిజం, వరమిచ్చినది కూడా నిజం, కానీ ఆ మహాభాగ్యం నీకు మాత్రమే లభించింది. ఆనాడు నువ్వు చెప్పిన మాటలు నమ్మకుండా నీది చిత్తభ్రమనే అనుకున్నాను, కానీ భ్రమలో పడింది నేనేనని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చూసిన ఆ ఆది దంపతులను నేను చూడాలి, వారి దర్శన భాగ్యం నాకు లభించాలి, అప్పుడు కాని నా జీవితం ధన్యం కాదు. ఆగండి, ఏమిటి ఏమిటి వైరాగ్యం, ఎందుకు ఆవేశం? అన్వేషించినంత మాత్రాన దైవ దర్శనం కలుగుతుందా? కాస్త ఆలోచించండి. నన్ను ఆపక దేవమ్మ, నా నిర్ణయానికి తిరుగులేదు, నా అన్వేషణ ఆగదు. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. చూడండి, ఈశ్వరుడే మన ఇంట్లో జన్మించబోతున్నాడు, శిశువే శివుడు, ఆ శిశువులోనే శివుణ్ణి దర్శించండి.
నేను దర్శించాలనుకున్నది శిశువులో శివుని కాదు దేవమ్మా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మూర్తి భవించిన ఆ నిండి విగ్రహాన్ని. నన్ను ఆపుకు దేవమ్మా. ఏమండి 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 ఆగండి ఏమండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాధాబాయ్ రాధాబాయ్ ఇక్కడే ఉండండి. అమ్మా దేవగిరమ్మ ఏమైంది, పుట్టింటికి వెళ్తున్నావా? లేదమ్మా, పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలగలేదనే ఆవేదనతో వారు ఈశ్వర అన్వేషణ కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నారమ్మా. భర్తను అనుసరించడమే కదా భార్య ధర్మం, నేను వారితో వెళుతున్నానమ్మా. దేవగిరమ్మ నువ్వు నిండు చూలాలివి, ఈ స్థితిలో వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ఈ పసిబిడ్డల ముఖం చూసైనా నీ నిర్ణయం మార్చుకో. ఈ విధంగా వెళ్ళాలనేది ఆ ఈశ్వరేచ్ఛ, దాన్నెవరూ మార్చలేరమ్మా. అమ్మా ఈ పిల్లలిద్దరిని మా పుట్టింట్లో చేర్చండి. అలాగేనమ్మా. దయచేసి నాకే ఒక్క సహాయం చేయండి అమ్మా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఆనాదిగా ఆడదానికేనా పరీక్ష విధి వేసెన ఈ వింత శిక్ష హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారే చూపుమా హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారే చూపుమా మాతృధర్మమా సతీ ధర్మమా మాతృధర్మమా సతీ ధర్మమా మనసున తేలని సంశయమా హృదయమా గమ్యం తెలుపుమా దైవమా దారి చూపుమా పుణ్య పురుషునికి పుట్టుకనివ్వగ పునీతమైనది జీవితము కారణ జన్ముల జన్మలకెపుడు నిమిత్త మాతృలు తల్లిదండ్రులు కర్తవ్యమును పాటించుటకై కానలోన పసికందును వదలి క్షణమున రుణమే తీరిపోవగా క్షణమున రుణమే తీరిపోవగా పతి మార్గమున వెళ్ళెను తల్లి పతి మార్గమున వెళ్ళెను తల్లి వెళ్ళెను తల్లి ఏమండి ఒక క్షణం బండి ఆపమనండి ఎక్కడి నుంచో పసికంది ఎడుపు వినిపిస్తుంది ఇస్మాయిల్ బండి ఆపు అవును నాకు కూడా వినిపిస్తుంది రా చూద్దాం ఇక్కడేనండి ఎక్కడో పసికంది ఎడుపు వినిపించింది అవును అదిగో అక్కడి నుంచి వినిపిస్తుంది పద ఏమండి బిడ్డ ఇక్కడ ఉందండి ఎంత ముద్దుగా ఉందో అయ్యో ఇక్కడ ఎవరు లేరే అవును ఎవరు లేరే ఆడబిడ్డ మగబిడ్డ ఏ బిడ్డ అయితే ఏమిటండి ఓ తల్లి ప్రేగ తెంచుకుని కన్న బిడ్డ మగబిడ్డే ఏమండి ఈ బిడ్డ జన్మించి కొన్ని గడియలైనా గడవలేదు అనుకుంటాను ఏ తల్లి కన్నదో ఈ పసికందుని అడవిలో వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా వచ్చిందండి సంతాన భాగ్యం లేని మన కోసం ఆ దేవుడిచ్చిన వరప్రసాదం ఏమో ఈ బిడ్డ ఏమండి ఈ దారమట మన రాకపోతే ఈ పసికందుకు ఏ ఆపద వాటి లేదు అవును ఏమండి ఈ బిడ్డను తీసుకెళ్లి మనం పెంచుకుందామా అలాగే మన చిరకాల వంచ ఈనాడు తీరింది ఈ బిడ్డ ఈ రోజు నుంచి మన బిడ్డ పద ఇంటికి తీసుకెళ్ళా బాబు చూశారా ఆ భగవంతుని లీల పరమేశ్వరుని వరప్రభావం వల్ల దేవగిరమ్మ గంగా భవాడ్యులకు జన్మించిన ఆ పసిపాప సంతాన భాగ్యం లేని పటేలు దంపతులకు బిడ్డగా మారాడు వారి ఆలనా పాలనలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢేటోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తి నూనె కింద పెట్టానే ఇక్కడ కనబడలేదే
मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोस्त। बाबू ओरे बाबू इदेम पनरा बाबू ఈ నూనె గిన్నె కోసం నేను వెతుకుతూ ఉంటే అయినా ఇక్కడెవరైనా ప్రమిదలు వెలిగిస్తారా? ఏ ఎందుకు వెలిగించకూడదు? జ్యోతులు దేవుని ముందే వెలిగించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటాడు కదమ్మా. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, దీపం ఎక్కడుంటే అక్కడే దేవుడు ఉంటాడు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా బాబు? నాకు తెలుసు, అదంతే ఎలా అని అడక్కు. చూసావా ఎంత చక్కగా చెప్పాడో బాబు. పూర్వజన్మ సుకృతం లేనిది ఇంత చిన్న వయసులో ఇలా మాట్లాడటం ఎవ్వరికీ సాధ్యం కాదు. రా బాబు రా. మా బంగారం నా తండ్రి. త్యానందకరిం వరాభయకరిం సౌందర్య రత్నాకరిం నిర్ధూతాఖిల ఘోర పావనకరిం ప్రత్యక్ష మాహేశ్వరిం ప్రాళేయాచల వంశ పావనకరిం కాశీపురాధీశ్వరిం భిక్షాం దేహి కృపావలంబనకరిం మాతా అన్నపూర్ణేశ్వరిం నానారత్న విచిత్రభూషణ హేమాంబరాడంబరే ముక్తాహార విడంబమాన విలసత్పక్షోజ కుంభాంతరే కశ్మీరే గరువాచలంబరే కాశీపురాధీశ్వరిం. అరేరే ఇదేమిట్రా బాబు? దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎవరైనా తింటారా? తప్పు కదూ, దేవుడు కోపం రాదు. కోపం రాదమ్మా, దేవుడు అన్నిటికీ సాక్షిభూతుడమ్మా. కోపం తాపం ప్రేమ అభిమానం పగ ప్రతీకారం వీటిని మనం దేవుళ్ళు చూడలేవమ్మా. దేవుడే గుణాలను మనలో చూస్తాడు. బాగుందిరా నీ పెద్ద మాటలు నువ్వును. ఇవి పెద్ద మాటలు కావమ్మా, నిజం. ఈశ్వరం సర్వభూతానాం అని అంటారు కదా, అందుకే మనందరిలో దేవుడు ఉన్నాడు. మనం ఈ ప్రసాదం తిన్నా, ఏ ప్రాణులు తిన్నా ఆ దేవుడు తిన్నట్లే. ఇది తప్పు కాదమ్మా. విన్నారా వీడి మాటలు? అవి మాటలు కావు, వేదాంత సారం. ఆ మాటల్లోని అర్థం పరమార్థాన్ని వెతుక్కునే వాళ్ళకే అర్థమవుతుంది. ఏమిటో ఈ బాబు ప్రవర్తన? ఎంతైనా ఆచారాలు సంప్రదాయాలు కూడా పాటించాలి కదండి. ఏమైంది? అమ్మో దేవుళ్ళ కాపాడారండి, లేకపోతే పెద్ద దెబ్బ తగిలేది. సర్లే చూసావా అమ్మా, నాన్నను దేవుడని నువ్వే చెప్పు, అందుకే దేవుడు అంతటా ఉంటాడని చెప్పాను. నిజమే పాపం, నువ్వు చెప్పిందంతా నాకు ఇప్పుడే అర్థమైంది. కొండంత వెలుగునిచ్చే దీపం గోరంతే ఉంటుంది, సముద్రం అంత పెద్ద సత్యాన్ని చిన్నవాడివైనా నువ్వు ఎంత చక్కగా చెప్పావురా. తీసుకో తీసుకో బాబు, ప్రసాదం తీసుకో. అందరూ ప్రసాదం తినండి. మీరు తింటే ఆ దేవుడు తినట్టే నేను భావిస్తాను. తినండి. దేవుడా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ పవిత్రాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత చెప్తోంది. అది సరే, మరి ఖురాన్ ఏం చెప్తుందో తెలుసా? ఖురాన్ అయినా గీత అయినా బైబిల్ అయినా ఏదైనా చెప్పేది ఒకటే. ఇందాక ఏదో చెప్పావు, అదేంటో మాకు తెలియదు. చెప్తాను వినండి. ధర్మ సంస్థాపన కోసం ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తాడు. రాముడైనా రహీమైనా క్రీస్తైనా కృష్ణుడైనా సబ్కా మాలిక్ ఏక్ హే. అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అషహదు అన్న మనందరికీ దేవుడు అక్కడే. మన తినే ఫలాలన్నీ తీయగానే ఉంటాయి. ఒకటి మామిడి పండు, మరొకటి అరటి పండు. పండ్ల రూపం రంగు వేరే గాని రుచి మాత్రం ఒకటే. అలాగే మతాలు వేరైనా మనుషులంతా ఒకటే. అరే చూప్, ఈ పిల్లవానికి మాటలు వింటే మీరు హిట్ అగే తయారవుతారు. పొండ్రా పొండి, రై రారా పోదాం. పొండి పొండి, పని పాట లేకపోతే సరే. అరే చల్. Thank you.
ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలోని విష్ణు చక్రం. ఇది ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదు. ఎలా తిరుగుతుంది? గాలి వీచినప్పుడు ఈ చక్రం తిరుగుతుంది. గాలి వీచినప్పుడు ఆకులు కదులుతాయి, కోనేట్లో కెరటాలు పుడతాయి, చక్రాలు తిరుగుతాయి. ఈ గాలి అనే శక్తికి ఆకులు, కోనేటి, కెరటాలు, చక్రాలు అనే భేదభావం లేదు. కనుక అన్నిట్లోనూ తాను ప్రవేశిస్తుంది, కదిలిస్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా? ఎందుకా? ఎలా తిరుగుతుందని మీరేగా అడిగారు, అందుకే చెప్తున్నాను. ఈ గాలిన శక్తికి తేడాలు లేవు, అలాగే భగవంతుని శక్తికి భేదాలు లేవు. అల్లా అయినా, ఈశ్వరుడైనా, కృష్ణుడైనా, క్రీస్తైనా అందరు శక్తికి మార్పేర్లే. మనం అందరం పిల్లలే, కానీ ఒక రాముడు, ఒక డ్రహీం, మరొక డేవిడ్ అనే పేరుతో పిలబడుతున్నాం. అలాగే ఈ మతాలు కూడా, మనం అందరం ఒక కులానికి చెందిన వాళ్ళం. అదే మానవ కులం. ఈ చక్రంలోని రెక్కలే ఈ మతాలు. వీటిలో దాగిన శక్తే దైవం. ఆ చక్రం పట్టుకున్న మనమే భక్తులం. లేవండి, మీరు సంగతి లేవండి, లేవండి. లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా. లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా అని ఖురాన్ చెప్తున్నావే, దీనికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు, భగవంతుడు ఒక్కడే అని అర్థం. మళ్ళీ ఇక్కడికి వచ్చావా బాబు? ఈ గుళ్ళో నీ ఉపన్యాసం ఇవ్వకు, ఈ పవిత్రమైన ఆలయంలో ఆచారాన్ని వంటగలపకు. వీడు చిన్నవాడైనా విషబీజులాంటి ప్రచారం చేస్తున్నాడు. వీణ్ణి ఈ ఆలయంలోకి రానివ్వకూడదు. వీడితో అంత మెత్తగా మాట్లాడితే లాభం లేదు విద్యాపతి గారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కోపం కలిగించిన మీ చేత ఖురాన్ వల్లింపించాను. అంటే అందరికీ దేవుడు ఒక్కడే, సర్వం శక్తిమయం. ఓ బయటికి. సర్వం శక్తిమయం. ఉన్నాడని ఊరుకుంటుంటే మితిమీరిపోతున్నాడు. అవును. తలా, నాకు పెద్ద సమస్య అయిపోయావు. కులం, మతం, అలవాట్లు, పద్ధతులు ఒకరి వల్ల మారేవి కావురా. మిఠాయిలు తినే చిన్న వయసులో మతాలన్నీ ఒకటిగా భావించబట్టు నీ పని కాదురా. అందరూ నిన్ను పిచ్చివాడిలా, నన్ను నేరస్తులా చూస్తున్నారు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. కానీ నువ్వు అధిక ప్రసంగాలు చేస్తూ ఆగతాయిలా తిరుగుతూ ఎందుకు కొరగాలు పడిపోతున్నావు? చిన్నవాడి, నీకు ఎలా చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. చిన్నవాడని మీరే అంటున్నారు కదండి, ఎందుకంటే వీడి మీద విరుచుకుపడుతున్నారు. చూడండి, తలలు నెరిసిన తరాల మధ్య ఇంకా అంతరాలను పెంచేవాళ్ళు ఉన్నారు. కానీ చిగురు టాకులాంటి చిన్నవాడు పెద్దలు చెయ్యని పనులు చేస్తే సిగ్గుపడాల్సిన వాళ్ళు చీదరించుకోవడం ఏం న్యాయం అండి? పాలు పోసి బిడ్డను పెంచే తల్లి పరుల చేపాలను కోరుకోదు కదా. మనవాడి మంచితనం అందరికీ మంచిగా కనిపించదు. వీడి వల్ల మనకు తలవంపులు వస్తే నేను తట్టుకోలేను. ఏమండి, ఈ బాబు ఆ దేవుని వరప్రసాదం అండి. ఎందుకు? ఈ బాబు వల్ల భవిష్యత్తులో ఈ జగత్తుకి ఏదో మంచి జరగాలని ఆ దేవుని సంకల్పమేమో. అయినా మన చుట్టూ మంచివాళ్ళున్నంత వరకు మన బాబుకి ఏ ఆపద రాదండి. వీడెవ్వరికీ తలవంపులు తేడండి. చూస్తాగా ముందు ముందు ఏం చేస్తాడో. ఆ భయం మీకు అక్కర్లేదండి, నేను చూసుకుంటానుగా. చూడు బాబు, ఇకెప్పుడు నేను చెప్పిన మాటలే వినాలి. మీ నాన్నకి ఏ చెడ్డ పేరు తీసుకురాకూడదు. నేను తప్పు చేయలేదమ్మా, దేవుడి దృష్టిలో మానవులంతా సమానమే చెప్పాను అంతే. చూసారా, ఇది వీడి నైజం. పటేల్ సాబ్ ఎవరు? ఇవాళ అటు ఇటు తెలుసుకోవాలి. ఉర్రాడు ఆగడాలు అరగట్టమని చెప్పాలి. అంతా ఇలా వచ్చారు పటేల్ సాబ్? ఏ అచ్చానై, మీ అబ్బాయి మాది మసీదులో మంత్రాలు చెప్తూ ఉన్నాడు, అది తప్ప నీ చెప్పాలి. మసీదులో అల్లాహు అక్బర్ అండం పోయి అంతా మీ రామామయ్యం అంటే ఎట్లా చెప్పండి పటేల్ సాబ్? పటేల్ గారు, రామాలయంలో కూర్చుని ఖురాన్ గురించి చెప్తే ఎలాగండి? గీత గురించి చెప్పవలసిన చోట ఖురాన్ గురించి చెప్పడమా? పటేల్ భాయ్, మీది భగవద్గీత మీరు చదువుకోండి, మాది ఖురాన్ మేము చదువుకుంటాం. ఇక్కడిది అక్కడా, అక్కడిది ఇక్కడా, వద్దు బాయ్. ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. మీ వాడు చిన్నవాడు, చదువుకోవలసిన వాడు. వాడు ఈ దైవ చింతన గురించి ప్రచారం చేయడం పిందెలోనే పండిపోవడం వంటిది. ఇది మీకు వాడికి మంచిది కాదు. ఆగండి,
పిందెలను పండిపోవటం ప్రచారాలు చేయటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. వాడు పసివాడు, మతం అంటే ఏమిటో కులం అంటే ఏమిటో వాడికి తెలియదు. వాడి చిన్నతనంలోనే ఏదో భక్తి ప్రభావం పెరిగిపోయింది. భగవన్నామ స్మరణ చేసే పిల్లలందరూ పిందెల్లోనే పండిపోయిన వాళ్ళైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? మీ వాడు పసివాడని వాడి భక్తి మంచిదని అంటారా? చెడ్డది అని ఎవరంటారండి? భక్తి మంచిదా కాదా అని కాదు చర్చ. వాడు దేవుని గురించే మాట్లాడుతున్నాడు. దేవుడనే శక్తికి మతాలని ఒక్కటని భాష్యం చెప్తున్నాడు. సర్వమత సమ్మతం, మత సామరస్యం కోరుకునే జ్ఞానం వాడికి ఈ చిన్న వయసులోనే ఆ దేవుడు ప్రసాదించేందుకు మనం గర్వించాలి గాని గర్హించకూడదు. పటేల్ సాబ్, మీ బేటాని మసీదులో మంత్రాలు చదవద్దని చెప్పండి, మాకంతే చాలు. మీ వారు చేసింది సరేనని మీరు వాదించడం సబబు కాదు. హిందువు హిందువే, మన మతం మన సంప్రదాయం మనదే. అందరూ బాహ్యనేత్రాలతో గాక మనోనేత్రాలతో మంచిని చూసి జ్ఞాననేత్రాలతో దాన్ని గ్రహించినప్పుడే మతాలన్నీ ఒకటే అనే నిజం ధ్రువం అవుతుంది. తప్పు వాడిది కాదు, మనది. మనం గడ్డి మొక్కల్లా ఉంటూ మరి చెట్టును విమర్శించటం మన తప్పు. పటేల్ గారు, మీతో వాదన మాకు అనవసరం. మీ వాడు మరోసారి గుళ్ళో ఖురాన్ చదివితే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ కులంలోంచి మతంలోంచి వెలివేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. పదండి. వెలివేయాల్సి వస్తుంది. ఏమిటి వెలివేసే? బాబు విన్నావా వాళ్ళ మాటలు? మనకి గుడి వద్దు, గోపురం వద్దు, మసీదు వద్దు, చర్చి వద్దు, ఇంకెప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఏ చూసావా, వీడు వరప్రసాదం అనుకున్నారు. వీడి విజ్ఞానం వివేకం ప్రజలకు అర్థం కావటం లేదు. తప్పు వీడిది కాదు, కానీ కానీ సంఘం అనేది ఉంటుంది, దానికి ఆచారాలు న్యాయాన్యాయాలతో పలిన నీతులు కొన్ని ఉన్నాయి, అవి నీకు అర్థం కావు. బాబు విన్నావా వాళ్ళ మాటలు? విన్నావా వాళ్ళ మాటలు? ఇంకెప్పుడు వెళ్ళకు, ఇంకెప్పుడు వెళ్ళకు, ఇంకెప్పుడు అటు వెళ్ళకు. ఏమండి ఏమండి, కూర్చోండి. ఏమండి ఏమండి ఏమండి, ఏమైందండి? బాబు మంచులు తీసుకున్నారా? ఏమండి ఆ విధంగా ఆ బాబు చిన్నప్పుడే మత సామరస్యం కోసం చేసిన కృషిని అర్థం చేసుకోలేని కొందరు పటేలు కుటుంబాన్ని వెలివేశారు. ఆ అవమానాన్ని భరించలేక పటేలు మరణించారు. వర్తి సాయి దివ్య కథా.